హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఆ తర్వాత ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మీకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు మిస్ అవుతారు. ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. డౌట్స్ వీడియో పెట్టినప్పుడు, ఈ రోజు సాయంత్రం పెట్టచ్చు డౌట్స్ వీడియో, డౌట్స్ వీడియో పెట్టినప్పుడు డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో వచ్చేసరికి చాలా మంది అడుగుతున్నారు జేఎన్టీయూ కాకినాడ సంబంధించిన బీఫార్మసీ 4-1 రిజల్ట్స్, 3-1 రిజల్ట్స్ అండ్ 2-1 రిజల్ట్స్ ఎప్పుడు అని. సో ముందుగా 4-1 బీఫార్మసీ రిజల్ట్స్ గురించి చూసుకుంటే, బీఫార్మసీ మీకు తెలుసు ఆల్రెడీ కరెక్షన్ వచ్చేసరికి 3 ఫేజెస్ ఉంటాయి, ఫేజ్ 1, ఫేజ్2, ఫేజ్ 3. సో బీఫార్మసీ 4-1 వచ్చేసరికి 3 ఫేజెస్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఆ రిజల్ట్స్ ఎప్పుడైనా చివరిలో చెప్తాను. నెక్స్ట్ 3-1 బీఫార్మసీ తీసుకుంటే అది కూడా 3 ఫేజెస్ ఉన్నాయి, అవి కూడా 3 ఫేజెస్ కంప్లీట్ అయిపోయినాయి. దానికి సంబంధించింది కూడా మీకు చివరిలో చెప్తాను రిజల్ట్ ఎప్పుడు అని. ఇక 2-1 వచ్చేసరికి ఏంటంటే సెకండ్ ఫేజ్ రన్ అవుతుంది. సో ఇది కంప్లీట్ అవడం కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇక 4-1 బీఫార్మసీ రిజల్ట్స్ వచ్చేసరికి ఈ మంత్ ఎండింగ్లో వచ్చేయచ్చు. ఇక 3-1 కూడా బీఫార్మసీ అంతే 1 or 2 డేస్ గ్యాప్లో ఈ మంత్ ఎండింగ్లో వచ్చేయచ్చు, ఎందుకంటే రిజల్ట్ షీట్స్ తయారు చేస్తారు కదా. ఒకవేళ వీళ్ళు వదలాలి అనుకుంటే 4-1 బీటెక్, 3-1 బీటెక్తో పాటు 4-1 బీటెక్, 4-1 బీఫార్మసీ కూడా ఒకేసారి వదిలే ఛాన్సెస్ మ్యాక్సిమం కనిపిస్తున్నాయి. 3-1 బీటెక్, 3-1 బీఫార్మసీ కూడా ఒకేసారి వదిలే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక 2-1 బీఫార్మసీ వచ్చేసరికి 2-1 బీటెక్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి 2-1 బీఫార్మసీ సెకండ్ ఇప్పుడు కరెక్షన్ రన్ అవుతుంది కాబట్టి సో మేలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో అది కూడా 2-1 బీటెక్తో పాటు కానీ విడివిడిగా కానీ రిలీజ్ చేసే ఛాన్స్ అయితే మ్యాక్సిమం ఉన్నాయన్నమాట. ఇదే మీకు చెప్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.